శంకర వర ప్రసాద్ నుంచి ప్రస్థానం మొదలై సుప్రీం హీరో చిరంజీవి గారిలాగా అలాగే మెగాస్టార్ చిరంజీవిలాగా ఈ జర్నీలో చిరంజీవి గారు ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేసి తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు ఆల్ ఇండియా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఒక పార్టీ అధినేతగా ఎన్నో చూసేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ అవి ఆల్రెడీ తీసుకొని ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు తీసుకోవడం చాలా మా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో సంతోషకరమైన న్యూస్ ఇది. రాత్రి ఎప్పుడో 11:30కి తెలవగానే మార్నింగే మినిస్టర్ గారు ఫోన్ చేస్తే చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి మినిస్టర్ గారిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడే చిరంజీవి గారితో అన్ని గతాలు వారు మొదలైన దగ్గర నుంచి వారి ప్రస్థానం కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో డిస్కషన్లో చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొందరలోనే చిరంజీవి గారికి ఒక ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అది అందరితో మాట్లాడి తొందరలో అనౌన్స్ చేస్తాం. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే రాత్రి వార్త తెలిసింది, చాలా సంతోషం కలిగి ఉదయమే ఆయనకి మెసేజ్ పెట్టాను. అడుగడుగున మాకు స్ఫూర్తిదాత, ఆదర్శప్రాయులు మీరు మా అందరికీ కూడా అని చెప్పి మెసేజ్ పెట్టాను. అయినా కూడా నాకు సంతృప్తి కలగలేదు. ఒకసారి వచ్చి కలిసి నేను చూద్దామని వచ్చాను. వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. చాలా మురిసిపోయారు, చూసి చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే మెసేజ్ చూశాను, చూసి అందరికి చెప్తున్నాను. ఈలోగా నువ్వే వచ్చాను అంటే సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా కూడా ఇంకా ఆ విజయ ఆర్తి, ఇంకా విజయ దాహార్తి ఇంకా తగ్గకుండా ఇంకా నిరంతరం మాలాంటి యువతరానికి ఇంకా ఆయన స్ఫూర్తినిస్తూ విజయ పరంపర అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇలా కొనసాగడం గొప్ప విషయం. మా అంత చిన్నప్పుడు ఎప్పుడో మేము మోటార్ మేస్త్రులు గరణమ్మ గారి సినిమా చూసి సినిమా మీద ఆసక్తి కుతూహలం పెంచుకొని ఇంత దూరం ప్రయాణించి వచ్చాం. ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలబడుతున్న చిరంజీవి గారికి మా అందరి తరఫున, తమ్ముళ్ళందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ ముగిస్తాను. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ముందు మేము ఎప్పుడో కాలేజీలో చదువుకునే రోజుల్లో మన ఊరి పాండవుల్లో, ఆ పాండవులు 5 ఊర్లో చిరంజీవి గారిని చూసి అరే భలే స్పార్క్ ఉన్న కుర్రాడే అని మా అందరం అనిపించడమే కాకుండా అప్పటి నుంచి ఆయన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టాం. సో అలాంటి ఒక స్పార్క్గా మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజున భారతదేశం అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మవిభూషణ్ ఆయన అందుకునేంత వరకు ఆ కాంతలా ప్రసరించింది. అది అలాగే ఉండిపోకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా వెలుగులతో, ఆయన వెలుగులతో వ్యాపింపజేసి మనల్ని అందరినీ ఈ రోజున చాలా ఆనందానికి గురి చేసింది. ఆయన్ని ఇంకా ఇంకా ఇలాంటి పురస్కారాలు ఎన్నో ఆయన వరించాలని, అలా ఆయన చూడాలని. వెరీ హ్యాపీయెస్ట్ డే. అన్నయ్యకి పద్మవిభూషణ్ ఒక గౌరవ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందడం అభిమానులుగా, తమ్ముళ్ళుగా అందరిగా చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని, ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈరోజు. ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగిన అన్నయ్య చిరంజీవి, ఆ స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం, సంతోషించదగ్గ విషయం. నేను ఎఫ్బీలో ఒక పోస్ట్ రాశాను, అదే మీకు చదువుతాను, బెటర్ కదా. ఆహా, ఇది కదా ప్రయాణం, ఇది కదా జన్మ. తెలుగు వాళ్ళందరం, అభిమానులందరం, తమ్ముళ్ళందరం గర్వపడే, సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది. గుండె నిండుగా శుభాకాంక్షలు అన్నయ్య. దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి, తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఒక సమగ్ర చిత్రానికి, సమున్నత శిఖరానికి, సదాశయ ప్రయాణానికి, సచ్చీల సంస్కారానికి, సముచిత సమాధానానికి, సమయజ్ఞత మూర్తిమత్వానికి, కృతజ్ఞతా ప్రతిరూపానికి మా అన్నయ్య చిరంజీవికి, మా మెగాస్టార్కి, మా గుండె గదుల అపురూపానికి, వినయభూషణుడికి, విజయభూషణుడికి పద్మ విభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం, ఆనందం. లవ్ యు అన్నయ్య, లవ్ యు సో మచ్.
దీనిపైన ఇంకొకటి ఏదో ఉంటుందట, అది కూడా వచ్చేస్తే మేమందరం ఆనందిస్తాం, గర్వపడతాం. లవ్ యూ సో మచ్. ఈ గణతంత్ర దినోత్సవం రోజుని ఒక మనం ఈరోజు రాత్రికి అన్నయ్యకి పద్మ విభూషణ్ వచ్చింది. ఇది ఎంతో గొప్ప గౌరవం. అయింది రెండవ అత్యున్నత అవార్డు మన భారతదేశంలో. ఈ అవార్డు రావడం నిజంగా ఆయన అన్ని విధాలు ఆడుకోడు, ఇదే కాదు ఇంకా పెద్ద అవార్డు ఉన్నా కూడా దాని కూడా, ఎందుకంటే నటుడుగానే కదా, నటుడుగా ఆయన ఎన్నో శిఖరాలు నిర్వహించాడు. సో మెగాస్టార్ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్, అలాగా సుప్రీం స్టార్, అలాగా ఎన్నో బిరుదులు ఆయనకి. అలా అదే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం బ్యాండ్ ఉన్న లాక్డౌన్ టైంలో ఆయన చేసిన సేవలు అది మామూలు విషయం కాదు. అది అది ఆ టైంలో అందరికీ హెల్ప్ చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈ సేవల కార్యక్రమాలని ఆయన ఉన్నత స్థితిని అన్నీ గుర్తించి మన భారతదేశ ఈ స్టేట్ ఇది ఈ భారతదేశం ఆయనకి అత్యున్నత అవార్డు ఇవ్వడం నిజంగా అందరికీ సంతోషం. ఎందుకంటే అన్నయ్యకి పద్మ విభూషణ్ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గారిని కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మ విభూషణ్ ఇవ్వడం అనేది మాకు మా ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. మీరు ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ జనవరి 26వ తారీఖు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డేగా మనం అందరూ కూడా జరుపుకుంటాం. అలాంటిది ఇవాళ ఇంకా చాలా ఆనందపడాల్సిన అవకాశం వచ్చింది. అది భారతదేశంలో రెండవ అత్యుత్తమ అవార్డు, భారతరత్న తర్వాత పద్మ విభూషణ్ నెక్స్ట్ అవార్డు. అది ఆ అవార్డు వెంకయ్యనాయుడు గారికి రావటం, అలాగే మా సినిమా రంగానికి సంబంధించిన చిరంజీవి గారికి రావటం మరీ మరీ సంతోషంగా ఉంది. తెలుగులో అక్కినే నాగేశ్వరరావు గారికి వచ్చింది ఇదివరకట్లో, మళ్ళీ నాళ్ళకి చిరంజీవి గారికి రావటం ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఆయన ఇంకా పెద్ద అవార్డు కూడా సంపాదించుకోవాలి, అత్యుత్తమ అవార్డు కూడా ఎప్పటికైనా సాధిస్తారని నమ్మకం ఉంది. డెఫినెట్గా అది రావాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.